అర్జున్ ఒకసారి అసలు రావట్లేదు అన్న ఫోనే వచ్చాను. చాలా సంతృప్తికరంగా చాలా బాగా జరిగింది, ఎంతో ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఈ పండుగ పూట సోదరుడు ఆయన ఆహ్వానించి విందు భోజనం ఆయన నాతో సంభాషించిన తీరు కానీ నాకు ఆధ్యాత్మిక కనబడి సంతృప్తి ఇచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వచ్చేందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత వైర్ చూడరు ఇక ఈ మీటింగ్ కాలంతానికి వస్తే కొన్ని మీమాంసం వచ్చే దర్శన ఖర్చులు ఉన్నాయి. ఒక అగమ్య ప్రజల పరిస్థితి ఏం జరుగుతుందని ఒక అసంతృప్తి మేము ఏమైనా సరే వీలు చేద్దామన్న ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి ఎక్కడో ఒక అసంతృప్తి వీటి మధ్య ఒక పొలిటికల్ అనేటువంటి సమస్య నిత్యమవుతూ వస్తున్న సందర్భంలో ప్రత్యేకించి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఆహ్వానించి ఒక సైడ్ వినటమే కాదు రెండవ సైడ్ కూడా జనాలి ఒక నిర్ణయం మీరు చేస్తే కనుక చెప్పగలిగితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఒక విధి విధానాన్ని తయారు చేసి దీని మీద ఒక విధి నిర్ణయం తీసుకోవాలి అన్న ఆయన నా మీద పెట్టిన భరోసా నమ్మకం నా నిజంగా ఎంతో బాధ్యతగా అనిపించింది. ఈరోజు సామాన్య ప్రజలకు వినోదం అన్నది అందుబాటులో ఉండాలన్న వారి ప్రయత్నాన్ని మన్నిస్తూ వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ అలాగే ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాధక బాధకాలు అలాగే ఎగ్జిబిషన్ రంగంలో థియేటర్స్ వాళ్ళకి కొడుతున్నటువంటి వాళ్ళ సాధక బాధకాలు ఇవన్నీ కూడా ఆయనకి సవివరంగా వివరించారు. దాని మీద ఆయన సానుకూలంగా స్పందించారు. స్పందించి ఉభయత్ర ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను. ఈ విషయాలన్నీ కమిటీకి చెప్తాము, కమిటీ తుది నిర్ణయం చేస్తుంది. అంటే వారు అన్నదానికి అంత థియేటర్స్ వాళ్ళకి కొడుతున్నటువంటి వాళ్ళ సాధక బాధకాలు ఇవన్నీ కూడా ఆయనకి సవివరంగా వివరించారు. దాని మీద ఆయన సానుకూలంగా స్పందించారు. స్పందించి ఉభయత్ర ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను. ఈ విషయాలన్నీ కమిటీకి చెప్తాము, కమిటీ తుది నిర్ణయం చేస్తుంది. అంటూ వారు అన్నదానికి అంత సానుకూలకంగా ఎంతో భరోసా ఇస్తూ మాట్లాడేందుకు నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది. దాని గారు ప్రత్యేకించి వారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి బయటికి కనిపించేంత గ్లామర్ ఫీల్డ్ అంత రోజీ కలర్ అంతే కాదు. దాని వెనకాల ఎంతోమంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులు రెడ్కాడని పరిస్థితి ఈ పాండమిక్లో మనం మొదటి రెండవ లాక్డౌన్లో చూసాము. నాలుగు నెలల పాటు ఒక నెల పని లేకపోతే ఉపాధి లేకపోతేనే వాళ్ళు ఇంటి కడుపు నిండని పరిస్థితి. నాలుగు నెలలుగా వాళ్ళకి వాళ్ళకి ఇంటింటికి తీసుకెళ్ళి మనం అందించే వాళ్ళు ఎంతో వాళ్ళకి ఒక ఊరణ కలిగించింది. అలాంటి పరిస్థితిలో అలాంటి ఉపాధి ఏ రోజుకి ఆ రోజు సంపాదిస్తే తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి సినిమా పరిస్థితి అత్యధిక మంది వాళ్ళే ఉంటారు. మనం ఏం చేసినా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తే బాధ్యత ఉన్నది మనకి. అలాగే ఈ యొక్క ప్రదర్శన రంగానికి సంబంధించేటువంటి థియేటర్స్ వాళ్ళకి వాళ్ళ సాధక బాధకాలు ఉన్నాయి. ఒకసారి థియేటర్స్ దూసేసుకొస్తే పరిస్థితులు కూడా ఆసలు అవుతాయన్న ఒక అభద్రతా భావంతో వాళ్ళంతా ఉంటారు. వాళ్ళందరికీ ఒక ధైర్యం కల్పించే విధంగా వాళ్ళందరికీ ఏమీ కాదని వాళ్ళ యొక్క సాధక బాధకాలు కూడా పరిగణలోకి తీసుకుని ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఈ రోజున వారికి చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఈ రెండవ యాంగిల్ నుంచి కూడా విషయాలన్నీ కూడా ఆయన అవగాహన చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీరు వచ్చారు, ఇవన్నీ తెలియజేశారు. నేను ఒక పక్షానే ఉండను, అటు ఇటు అన్ని రకాలుగాను అందరినీ సంప్రదృష్టిగా చూస్తాను. అందరికీ ఆమోదయోగ్యమైన విధమైన విధి విధానాలు నేను
తీసుకుంటాను. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సింది, ఎవరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవసరం ఆవశ్యకత అవసరం భయం ఏదని భరోసా ఇచ్చారు, దానితో నాకు ఎలాంటి ధైర్యం ఏర్పడదు. కాబట్టి అతి త్వరలో దాని మీద ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకుంటాము. అది మళ్ళీ మీకు మళ్ళీ ఆహ్వానించి మీరు తెలియజేస్తారు. అది మీ ద్వారా మీరు పరిశ్రమకి తెలియజేసి అందరూ ఆమోదయోగ్యం అని అనుకున్న తర్వాత దాన్ని మేము బయటికి ఉపయోగిస్తామని అన్న పెద్ద మాట అన్నారు ఆయన. దానికి ఆయన పునరావచించి మీకు మళ్ళీ ఆహ్వానించి మీరు తెలియజేస్తారు. అది మీ ద్వారా మీరు పరిశ్రమకి తెలియజేసి అందరూ ఆమోదయోగ్యం అని అనుకున్న తర్వాత దాన్ని మేము బయటికి ఉపయోగిస్తామని అన్న పెద్ద మాట అన్నారు ఆయన. దానికి ఆయన పునరావచిస్తున్నారు, పునర్నిర్మితంగా దాన్ని నిర్మాణాత్మకంగా ఆ జీవోని మళ్ళీ వర్తిస్తాంగా. మీరు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అటు థియేటర్స్ వారికి కానీ సార్ 50 మందికి ఒక వ్యక్తిగా నేను తెలియజేస్తున్నాను. ఈ పరిశ్రమ ఉండే మనిషిగా పెద్దగా కాదు, బిడ్డగా. మీరెవరు కూడాను అనవసరంగా మీరు అప్రహెన్షన్స్ తోటి ఆందోళనతో ఎవరు పెట్టుకోవాలి నా మాటను మంచి సమయంలో పాటించాలి. వారం 10 రోజులు ఈ లెవెల్ ఆఫ్ అందరికి ఆమోదమైన జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే చిన్న సినిమాలకు సంబంధించి కూడా కోరిక కూడా వారు ముందు దాన్ని కూడా సానుకూలంగా స్పందించి అది ప్రభుత్వం తీసుకుంటాం అని అంటాం అన్నది ఆయన మన 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 ఇచ్చేటటువంటి సూచనల్ని ఆయన నామకంగా కాకుండా డీప్గా దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఆచరించాలి. దాన్ని దాని గ్రామాన్ని పద్ధతులు చేస్తాం. ఇప్పుడు ఈ యొక్క డిస్కషన్ ఏం జరిగింది ఏంటనేది ఇన్ డీటెయిల్ నేను పరిశ్రమలోని ఇద్దరు అందరినీ వారి ఛాంబర్లో కానీ ఛాంబర్ నుంచి వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ వాళ్ళు దీనికి మీరి నేను చెప్పిన దాన్ని మీరు ఎవరో సూచనిస్తే కనుక అది కూడా నేను మనకి మరి ఇద్దరు నో టైం నేను కలుస్తాను. మనం ఈసారి ఎక్కడ కలుద్దామని ఇంకన్నా మీరు ఇప్పటిసారి భోజనానికి కనుక్కో అన్నారు. దానికి అంత ఆప్యాయంగా సొంత మనుషులు ఆయన చూస్తున్నందుకు నాకు మరొకసారి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆదేశాల మేరకు ఆయన 10 మంది కాదు 100 మంది రమ్మంటే కనుక టైం ఇస్తే 100 మందితోనూ వెళ్తాను నేను కాదు. మీరు ముందు మీరు ఒక్కరండి ఒక్క అంటే అంటే నేను ఒక్కడే ఏమైనా సరే వాడు ఏమంటే దాన్ని గౌరవించు నా బాధ్యత. ఇది నేను ఒక్కడిని అనుకున్నాను. సార్ ఈ మీటింగ్లో టికెట్ ధరలు పెంచుతారనే విశ్వాసం మీకు కలిగిందా అంటే ప్రభుత్వం తరఫున? ధరలు పెంచుతారా తగ్గిస్తారా అనే దాని మీద నిర్ణయం కాదు, కానీ ఖచ్చితంగా అందరికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం జరుగుతుంది అని ఆశాభావం ఉంది. సార్ సార్ పేమెంట్ ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళి అందులో అన్నీ తీసుకువెళ్ళాను. మీరు పరిశ్రమ నుంచి మీరు ఎగ్జిబిటర్ సెక్టర్స్ నుంచి మీరు కార్మికుల గురించి మీరందరి గురించి అన్నీ మూలంకట్టుగా సమగ్రంగా కాంప్రహెన్సివ్గా నేను తీసుకెళ్లి వాడు ముందు పెట్టాను. ఎక్కడ ఏది వదలలేదు. అంటే కొన్ని దృష్టిలో రాసుకున్న పాయింట్ ఇవన్నీ కూడా ఆయన కమిటీ ముందు పెడతారు. కమిటీలో కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత కమిటీ రిపోర్ట్ నన్ను కూడా ఆహ్వానించి సార్ నాతో పాటు మీరు ఉన్నట్టుగా అందరినీ రమ్మంటారో ఎవరో రమ్మంటారో అందరితో వెళ్ళటం అనేది నాకు ఆనందం. ఆయన ఇద్దరి సూచనలు తీసుకుంటాం. ఐ థింక్ ఫైనల్ డ్రాఫ్ట్ 3-2 వీక్స్ వచ్చేసి